తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ జాతి చరిత్రను, తెలంగాణ పల్లె చరిత్రను కనుగొనడానికి మన ఊరు మన చరిత్ర ప్రణాళికలు స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించి ప్రతి జిల్లాకు కూడా ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసి తెలంగాణ మూలాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ ప్రోగ్రామ్ ఏమిటి, ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు నాగర్ కర్నూలు జిల్లా మన ఊరు మన చరిత్ర కోఆర్డినేటర్ మల్లికార్జున గారు ఉన్నారు. ప్రొఫెసర్ అయినా ఆయనతో మరి మరిన్ని వార్తలు చాలు చెప్పండి. మన ఊరు మన చరిత్ర ప్రణాళిక అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తన చరిత్రను తాను నిర్మించుకునేటటువంటి పనిలో ఉన్నది. గతంలో తెలంగాణ చరిత్ర కానీ, సంస్కృతి కానీ, సాహిత్యానికి కానీ పెద్దగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, రికార్డు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడింది. అకాడమీ తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రను మొత్తం కూడా రికార్డు చేసేటటువంటి పని పెట్టుకున్నది. గతంలో ప్రతి జిల్లాలో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా సాహిత్య చరిత్రను తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక గొప్ప పని చేస్తున్నది తెలంగాణ సాహిత్య అకాడమీ, తర్వాత ఉన్నత విద్యాశాఖ రెండు కూడా కలిసి మనకు డిగ్రీలో ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులు, తర్వాత వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి కవులు, రచయితలు, వాళ్ళ ద్వారా ప్రతి గ్రామ చరిత్రను కూడా రికార్డు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో మనకు బ్రిటిషర్స్ కాలంలో రాయలసీమ ప్రాంతంలో ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి చరిత్రను కైఫియత్తులు అనేటటువంటి రూపంలో తీసుకొచ్చారు. కానీ తెలంగాణలో ఆ వర్కు జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ వర్కు ఈ తెలంగాణలో జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఏ విధంగా సార్ గ్రామాలను ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు? ఆ గ్రామాల్లో, పర్టికులర్ గ్రామంలో ఏ అంశాలను మీరు సేకరించున్నారు? అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి చరిత్రను తీసుకుంటున్నాం సార్. ప్రతి గ్రామంలో కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామ చరిత్రను కూడా తీసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఏంటి, చాలా దేవాలయాల దగ్గర శాసనాలు ఉంటాయి. ఆ శాసనాల ద్వారా మనకు వందల వేల సంవత్సరాల చరిత్ర అనేటటువంటిది తెలుస్తుంది. తర్వాత ఒక గ్రామంలో ఉన్నటువంటి భూములు ఎట్లాంటివి, నీటి వనరులు ఎట్లాంటివి, రవాణా సౌకర్యం అనేటటువంటిది వాళ్ళకి ఎట్లా ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జాతరలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి జాతరలు ఉంటాయి, ఆ జాతరలు ఏంటి, పండుగలు ఏంటి, ఇట్లా అన్ని రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించి ఎట్లాంటి పంటలు పండుతున్నాయి, తర్వాత అక్కడ ఉద్యమాలకు సంబంధించి గొప్ప వ్యక్తులు ఎవరున్నారు, తెలంగాణ ఉద్యమం ఆ ఊర్ల నుంచి ఎట్లా జరిగింది, స్వాతంత్రోద్యమం అనేటటువంటి ఆ ఊర్ల నుంచి ఎట్లా జరిగింది, అక్కడ అక్షరాస్యత అనేటటువంటిది ఆ ఊర్లో ఎట్లా ఉంది, ఇట్లా అన్ని రంగాల్లో టోటల్గా ఆ చరిత్రను అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి వీటన్నిటిని నిక్షిప్తం చేసి ఎలా ప్రభుత్వానికి అందించున్నారు? వీటిని మొత్తం మేము సేకరించిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉన్నత విద్యాశాఖకు వీటిని మొత్తం కూడా మేము సమర్పిస్తాం. తర్వాత వాళ్ళు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఈ చరిత్రను మొత్తం కూడా వాళ్ళు పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. మొత్తంగా చూసుకున్నట్టే బ్రిటిష్ కాలం నాటి కైఫిత్ ప్రక్రియను మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుచున్నారు. ఇది ఒక గొప్ప యజ్ఞం అనే చెప్తున్నారు. ఒక గ్రామం యొక్క మూలాలను, ఆ గ్రామంలో ఎలాంటి చరిత్ర ఉంది, ఆ చరిత్ర ఏమిటి అనేది తెలుసుకునే అంశాలను కూడా నిక్షిప్తం చేయనున్నారు. నార్కల్ నుంచి నవీన్, న్యూస్ 18.